భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మహారాజా ధైర్యం వహించండి, ఎందుకు ఇలా దుఃఖిస్తున్నారు? మహారాజా వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. చండాలిని, ఈనాడు ఈ క్షణమే మేము నిన్ను తిరస్కరిస్తున్నాం. మేమందరి ముందు ప్రకటిస్తున్నాం, వివాహ సమయంలో మేం పవిత్రగ్ని సాక్షిగా పలికిన వచనాలు ఇప్పుడు సమాప్తమయ్యాయి. ఈ క్షణం నుంచి ఈ లోకంలోను పరలోకంలోను నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈనాటి నుంచి విధవా అనుకో, విధవా. మేము అందరి ముందు మరొక విషయం కూడా ప్రకటిస్తున్నాం. ఒకవేళ భరతుడిని కుటిలత్వాన్ని అనుసరించి తను రాజ్యాభిషేకం చేయించుకుంటే మేం మరణించిన పెదప అతని స్వహస్తాలతో అర్పించే తిలోదకాలు మాకు ప్రాప్తం కావు, మాకు ప్రాప్తం కావు. కౌసల్య, దుఃఖించక కౌసల్య, మమ్మల్ని మీ భవనంలోకి తీసుకువెళ్ళండి. అక్కడ మా రాముని స్మృతులు నలువైపులా వ్యాపించి ఉంటాయి. మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి, మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి. ఆర్య సుమంత, ప్రధాన ఆపండి, సంధ్యా సమయం కావస్తోంది. మీరందరూ మా వెనుక ఇంకెంత దూరం ఈ విధంగా వస్తారు? 14 సంవత్సరాలు నిండే వరకు. లేదు సోదరా, అది సముచితం కాదు. మా ప్రార్థన విని మీరందరూ తిరిగి వెళ్ళండి. శ్రీరామ, ఉచితానుచితాలు ఆలోచించే సమయం దాటిపోయింది. మేమందరం ఒక దృఢ నిశ్చయానికి వచ్చాం. తమరే మా మహారాజు. మీరెక్కడుంటారో ఆ ప్రదేశాన్ని మేము రాజధానిగా చేసుకుని మీకు సేవలు చేస్తాం మహారాజా. ఎందుకంటే దీనివల్ల మాత కైకేయి మనసు గాయపడుతుంది. మేము అయోధ్యావాసులను రెచ్చగొట్టామని ఆరోపణ కూడా చెయ్యవచ్చు. ఈ విషయం నగరమంతా పాకి మరికొందరు అయోధ్య వదిలి వస్తే భరతుడేమనుకుంటాడు? ఏమైనా అనుకోనివ్వండి, వారి గురించి మాకు చింత లేదు రామా. భగవంతుడు కూడా తన నిజమైన భక్తుల్ని వదులుకోడు, వాళ్ల సేవలకు మెచ్చి కోరిన వరాలిస్తాడు. అలాగే మీరు కూడా మా విన్నపాలు విని తీరాల్సిందే రామా. ఈ విషయంలో తమరేం చెప్పినా మా నిర్ణయం మారదు. సరే, మీ ఇష్టం. సంధ్యా సమయమయ్యింది, మనమందరం సంధ్యావందనం చేసుకుందాం. ఈ రాత్రి ఇక్కడే తమసా నదీ తీరాన విశ్రాంతి తీసుకుందాం. ఉదయమే లేచి నిర్ణయం తీసుకుందాం. ఆర్య సుమంత, గుర్రాలను వదిలేయండి. ఆజ్ఞ మహారాజా. మనం ఈ సమయంలోనే వెళ్ళిపోవాలి, ఏ ఒక్కరూ లేవకముందే. వీళ్ళను ఈ విధంగా వదిలా? వేరే ఉపాయం లేదు. అమాయకులను మోసం చేసినట్టు అవుతుంది రాజకుమారా. మేము అంగీకరిస్తాం, కానీ దీనికంటే వేరే గత్యంతరం లేదు. ఇక్కడ వీళ్ళు మా వెంట ఉండి దుఃఖిస్తారు, అక్కడ వీళ్ళ కుటుంబాలు అయోధ్యలో దుఃఖిస్తారు. ఇక్కడ గుర్రాలు సకిలిస్తే వీరు మేలుకోవచ్చు. మీరు గుర్రాలను దూరంగా తీసుకువెళ్ళండి, మేము లక్ష్మణుడు రథాన్ని లాక్కుని వస్తాం. ఆజ్ఞ. ఎవరికి ప్రణామం చేస్తున్నారు అగ్రజ? లక్ష్మణ, నిద్రిస్తున్న వీరి హృదయాల్లో నిశ్చల ప్రేమ తరంగాలు సముద్ర పొలల్లా ఎగిసిపడుతున్నాయి. దైవీకమైన ఈ ప్రేమను తట్టుకోవడం మనకు సాధ్యం కాదు. వీరిని ప్రేమదేవతల్లా ఎంచి ప్రణామం చేయి. ఆర్య, రథాన్ని ముందు ఉత్తర దిశలో ధూళి నిండిన ప్రదేశాలలో తీసుకువెళ్ళండి.
తరువాత దక్షిణ దిశలో రథాన్ని ఏ విధంగా నడిపించాలంటే మన పురజనులకు రథం ఏ దిక్కును పయనించిందో తెలియకూడదు. వాళ్ళు మేలుకున్న పిదప చకితులై అందరూ అయోధ్యకు తిరిగి వెళ్తారు. తమ ఆజ్ఞ. లేవండయ్యా, లేవండి, సూర్యోదయమైంది, లేవండయ్యా. అరే, శ్రీరామచంద్రుడు వారు ఎక్కడికి వెళ్ళారు? సీతమాత, అయ్యో సీతమాత ఎక్కడికి వెళ్ళారు? అయ్యో లక్ష్మణుల వారి రథం కూడా లేదయ్యా. ఆర్యసుమంతా, రథాన్ని ఇక్కడెందుకు ఆపారు? రామా, ఇక్కడ నుండి మన కోసల సీమ సమాప్తమవుతున్నది. ఇప్పుడు తమరు మాతృభూమిని వదిలి వెళ్ళబోతున్నారు. అనుజ లక్ష్మణ, దేవి సీత, మన రాజ్య సరిహద్దుల్ని దాటటానికి ముందు జనని జన్మభూమి నుంచి వీడ్కోలు తీసుకుందాం. మాతా మాతృభూమి, నీకు శతకోటి నమస్కారాలు. హే ఇక్ష్వాకు వంశీయుల జన్మభూమి, ఈ పృథ్వీని పావనం చేసిన ధరిత్రి రాముడు నీ చల్లని నీడ నుంచి దూరంగా వెళ్తున్నాడు. కానీ మేము ఎక్కడ ఉన్నా మా హృదయం నీ పవిత్రమైన మట్టిలోనే ఉంటుంది. మేము నీ నుంచి కొంత మట్టిని తీసుకుని వెళ్తున్నాం. దీంతో ప్రతిదినమూ తిలకం దిద్దుకుంటాం. ఈ రూపంలో ప్రతిదినమూ మీకు వందనం చేయగలుగుతాం. ఇక్కడి నుంచి నిషాదరాజు గుహుడి సీమ శృంగేరి పొర ఆరంభమవుతుంది. నిషాదరాజు గుహుడు మా మిత్రుడు. నేను దగ్గర నుంచి చూసిన అయోధ్యా నరేశుని సూర్యపతాకం రెపరెపలాడుతుంది రథం మీద. ఆ రథం మీద బాణాలతో ఇద్దరు వయసులో ఉన్న కుర్రాళ్ళు, ఒక ఆడది, ఒక రథం తోలి ఆయన ఉన్నారు. ధనుసులతో ఇద్దరు యువకుల, అది రథంలో ఎవరై ఉంటారు వాళ్ళు? దొరా, రథం తోలే ఆయన ఒక తడవ రాకుమార అంటున్నాడు, ఇంకో తడవ శ్రీరామ అని పిలుస్తున్నాడు. ఏమన్నా, శ్రీరాముడా? అయోధ్య రాజకుమారులా? అయితే ఇంతసేపు చెప్పయ్యారా వచ్చింది శ్రీరాముడు వారని? నాకు మిత్రులు, నా గురుకుల ఆశ్రమ నేస్తం, మన రాజాధిరాజు మనపురానికి ఏం చేశారా? మనం ధన్యులు అయ్యారా? ఇప్పుడు మనందరం వెళ్ళి మహారాజు రామచంద్రులకు స్వాగతం చెప్పాలా? ఎల్లు మహాప్రభు, మహాప్రభు, మహారాజా, మహారాజా. రాజును కాను, సకులను. సఖా, ధన్యుణ్ణి, ధన్యుడి ప్రభు. తమరు నిజంగానే మా గూడానికి వచ్చారా? మా గూడి వాళ్ళందరూ తమరు దర్శనార్థం వచ్చారు. తమరు కూర్చోండి, కూర్చోండి ప్రభు, కూర్చోండి. మిత్రమా, తమ రాజ్యము, తమ పరివారము, తమ వనక్షేత్రాలు అంతా కుశలమే కదా? మీ దైవాలు అంతా కుశలమేనయ్యా. మీరు ఎంతో ప్రేమతో అర్పించిన ఈ కానుకలను మేము గ్రహిస్తున్నాం. కానీ ఇతరులు ఇచ్చిన ఏ వస్తువులు మేము స్వీకరించలేము సఖా. మేము వీటిని ఉపయోగించరాదు. ఇప్పుడు మేము తపస్సుల వలె ధర్మనిష్ఠులమై వనవాసం చెయ్యాలి. మహారాజా, ఈ అవతారం ఏమిటి? ఈ వింత వేషం ఏమిటి? ప్రభు, రాజకుమారులు మునికుమారులు ఎందుకయ్యారయ్యా? అరే, ఈ లక్ష్మణ స్వామి కూడా. వీరు జనకనందిని సీతాదేవి, మీ వదిన గారు. మా వదిన గారా? కాదు, వదిన గారని అర్హత ఈ దాసుడికి లేదు. ఈ దేవి అయోధ్యకే రాణి, వీరు మా మాత, సీతమ్మ తల్లి.